వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికొండ పవన్ కుమార్, ఎర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించారు. శనివారం ప్రభుత్వ విప్ ఎస్కార్ట్ భద్రతా సిబ్బంది ముడారి సాయి మహేష్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు విరాళం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆఖరి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక తరగతులు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది. వారు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని మా యొక్క కాలేజీ పేరు నిలబెట్టడం కొరకై వారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కాలేజీ వచ్చే విద్యార్థులు దూర ప్రాంతాల నుండి మరియు లోకల్ నుండి కూడా వస్తున్న వారు ఉదయం నుండి సాయంత్రం వరకు కాలేజీలో ఉండడం వల్ల వారికి భోజనం చేయడానికి బయటకు ఇంటికి వెళ్ళడానికి కానీ వారి ఊరికి వెళ్ళడానికి కానీ ఇబ్బంది అవుతున్నాను. వారికి ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం అందించమని ప్రిన్సిపల్ గారు ఎమ్మెల్యే తీసుకెళ్లారా? ఇప్పుడు సడన్గా అది కుదరదు కానీ మా యొక్క పిల్లలతోటి చెప్పి మీకు భోజన వసతి ఏర్పాటు చేస్తాను. గౌరవనీయులు వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రిన్సిపల్ గారికి హామీ ఇచ్చి తమ్మి కార్యక్రమం చేయండి అని చెప్పగానే వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు కూడా దాతల సహకారంతో దాదాపు 300 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి భోజన కార్యక్రమానికి ఆర్థిక సాయం అందజేసినటువంటి వారు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి అంతరంగిక భద్రతా సిబ్బంది ఉన్న ఉడారి సాయి మహేష్ శ్రీలత దంపతులు సిరిసిల్ల వీరి యొక్క వారి దాతృత్వాన్ని చాటుకొని మొదటి రోజే అన్న నేను కూడా ఒక రోజు పెడతాను ఈరోజు 16,000 రూపాయల విరాళం వారు మధ్యాహ్న భోజనానికి అందజేసినారు. వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్న దాకా సుఖీభం. ఆ ఉత్తీర్ణత సర్టిఫికేట్ కారణంగానే ఈరోజు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్గా రోజు నిర్వహిస్తున్నాను. ఈ పిల్లలకు ఒక్క పూట భోజనం అందించడానికి నాకు అవకాశము మహాభాగ్యంగా ప్రసాదించి అదృష్టవంతంగా భావిస్తున్నాను.